తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి సీతమ్మరాజు సుధాకర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అని, మన ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని అత్యధిక నియామకాలు చేపట్టి ఈ నెల విశాఖపట్నంలో 3-4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లు అత్యధికంగా పెట్టుబడులు మరియు సుమారు 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రికి అందరూ అండగా నిలిచేందుకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీతమ్మరాజు సుధాకర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కృషి చేయాలని నాయకులకు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చూశారు అచ్చెన్ నాయుడు గారు నన్ను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఓటు అయిపోయినా పర్వాలేదు అవతల కేసీఆర్ అని చెప్తున్నారు. మీరు నాకు అయిపోయినా పర్వాలేదు అవతల కేసీఆర్ అని చెప్తున్నారు. అంటే రేపు జరగబోయే ఎన్నికలు, రేపు 2024లో కూడా జరిగే ఎన్నికలు ఏంటంటే మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ విధానాలతో వాళ్ళు ఎన్నికలకు ఓట్లు అడగట్లేదు, వారి వారి ఆలోచనతో వారు ఓట్లు అడగట్లేదు. మాకు అయిపోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం ఎక్కడంటే లాల్ కేసీఆర్ అంటారు. ఇలాంటి రేపు కూడా జనరల్ ఎలక్షన్ లో కూడా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే భావజాలం ఉన్నాయో వాళ్ళు మన మీద వ్యతిరేక కక్షతో ఉన్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ఆలోచనల కోసం, ఈ అభివృద్ధి కోసం లేరు. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పండి. మీరు ఏది వేసే ప్రతి ఓటు, మీరు వేసే ప్రతి పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని బలపరిచే విధంగా ఉంటాయి. మీరందరూ ఉద్యోగస్తులు కానీ, మీ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీరు భాగస్వాములు, ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ లేదా ఇతర వర్గాలు కానీ, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, మీరు కూడా ఇందులో భాగస్వాములు. అంతేగాని ఈ ప్రభుత్వం మీరు ఏదో కొన్ని పత్రికలో, కొన్ని టీవీ ఛానల్లో చెప్పే విధంగా ఈ ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు. 100% ఈ ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీ పట్ల మీకోసమే పనిచేస్తుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీ వర్గాల కోసమే పనిచేస్తున్నారనే భావనే మనం ప్రతి ఒక్కరికి కలిగించే విధంగా మీరందరూ ఉండి, దగ్గరుండి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఓటుని కూడా మరి కన్విన్స్ చేస్తే, ఎందుకంటే స్థానికంగా గ్రామాల్లో మీ అందరూ అనేక కార్యక్రమాలు చేస్తారు. ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు అందరూ కలిసిపోయి ఉండవాళ్ళు. ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు అంటే ఏదో ఆ రోజుగా ఉదయానికి సాయంత్రానికి అమావాస్య పౌర్ణమికి రాజకీయాలు చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇవాళ అందరూ కూడా ప్రజా సేవలో నిరంతరం ధరించే వ్యక్తులకు అందరూ కూడా